కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. కాసేపట్లో అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ ప్రారంభం కానుంది. రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కావడంతో పార్టీ వ్యూహంపై అందరి దృష్టి ఉంది. విపక్షాలు సైతం సమావేశాలను కీలకంగా భావిస్తున్నాయి. శాసనసభ మండలి సమావేశాలను రెండు వారాల పాటు నిర్వహించాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది బీఏసీలో నిర్ణయిస్తారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దీనిపై చర్చ సాగుతుంది. ఆదివారం కేబినెట్ సమావేశం ఉంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తర్వాత సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రసంగాలు చేయనున్నారు. కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 2000 మంది పోలీసులతో మూడంచెల భద్రతను చేపట్టారు. బందోబస్తులో 792 సివిల్ పోలీసులు, 20 మంది మెన్ ప్లాంటూన్స్, 4 ఉమెన్ ప్లాంటూన్స్ మోహరించాయి. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. ప్రజెంట్ నేను అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నా. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. గవర్నరు చేరుకోవాల్సి ఉంది. ఇక మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకంటే ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. సో గతంలో గవర్నర్ ప్రసంగం ఉండదు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. ఎందుకంటే అసెంబ్లీ ప్రోరోగ్ చేయలేదని, ఆ తర్వాత వివాదం అంతా హైకోర్టుకు వెళ్ళినటువంటి విషయం మనకు తెలిసిందే. సో మొత్తానికి ప్రభుత్వం కొంత దిగొచ్చింది. సో ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పింది. సో గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వము ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది, సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంగా ఉంటుంది కాబట్టి సో ఎట్లాంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేయబోతుంది అన్నటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సో అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఈరోజు సభ గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడుతుంది ఉభయ సభలు. రేపు మళ్ళీ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. సో రేపు ధన్యవాద తీర్మానంలో ముఖ్యమంత్రి సభకు వస్తారా లేదా అన్నట్టు ఒక సందిగ్ధం ఉంది. ఇక మరోవైపు ఒకసారి మనం అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ చూస్తే ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్తున్నప్పుడు సమయం అయిపోయింది. 12 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. సో మరి కాసేపట్లో గవర్నర్ తమిళసై కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చారు. ఈ విజువల్స్ అన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఇక అన్ని వెహికల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడిప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి వెళ్ళారు. అట్లనే బీజేపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళారు. ఇక ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. అసెంబ్లీ మరి కాసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఇక భద్రతా విషయానికి వస్తే అపర్ణ, దాదాపుగా 2000 మంది పోలీసులతో ఈరోజు భారీ బందోబస్తును అసెంబ్లీ దగ్గర ఏర్పాటు చేశారు. సో ఐడి కార్డ్స్ అంటే మామూలుగా ఎవరు కనిపించినా కానీ పోలీసులు ఐడి కార్డ్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రజాసంఘాలు ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తారన్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సమస్య ఉంది. ఈవెంట్స్లో గతంలో ఉన్నటువంటి ఈవెంట్స్ను కాకుండా కొన్ని నిబంధనలను పొందుపరిచారు. సో అవి చాలామందికి ఇబ్బంది అయ్యాయి, చాలామంది క్వాలిఫై కాలేదని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకు సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వస్తారన్నటువంటి సమాచారం ఉంది. సో దాంతో భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇక మరోవైపు విఆర్ఏలు, విఆర్ఓ, సో వీళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము విఆర్ఓలకు కొన్ని ప్లేసులు కేటాయిస్తా ఉన్నారు. సో అవి కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమన్నా అసెంబ్లీ ముట్టడికి వస్తారా అనేది. తర్వాత విఆర్ఏకి సంబంధించి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడికి వస్తారన్నటువంటి సమాచారంతో, ఇంటెలిజెన్స్ సమాచారంతో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించున్నారు. ఇంకొక వైపు కూడా
నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి వస్తారన్నటువంటి సమాచారంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించున్నారు సో మొత్తం ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా కిలోమీటర్ నర 2 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అయితే ఉంది ఎవరు అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే వాళ్ళని ఎవరు మీరని అడుగుతున్నారు ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ నుంచి మెయిన్ ట్రాఫిక్ అంతా కూడా మనకు నాంపల్లి నుంచి అసెంబ్లీ మీదుగా ట్యాంక్ బండ్కు వెళ్ళేటువంటి వెహికల్స్ వెళ్తుంటాయి సో ముట్టడికి వచ్చే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ముట్టడికి వస్తారో తెలియదు కాబట్టి కొంత పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు అందులో మెయిన్గా టాస్క్ ఫోర్స్ కావచ్చు సివిల్ కావచ్చు తర్వాత ఉమెన్కు సంబంధించినటువంటి వింగ్స్ పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు సివిల్ పోలీస్ కావచ్చు తర్వాత ఇంకొక వైపు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉన్నారు ఏ సమాచారం వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయడం తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకైతే ఇంకా ఎవరు రాలేదు కానీ ఖచ్చితంగా కానిస్టేబుళ్లకు సంబంధించి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడికి వస్తారనేటువంటి ఒక సమాచారం ఇంకొక వైపు ఆశా వర్కర్లకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ముట్టడికి వస్తారు అనేటువంటి సమాచారం కూడా పోలీసులకు ఉంది మరోవైపు నిరుద్యోగ వృత్తికి సంబంధించి 2018 సాధారణ ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ప్రభుత్వము అధికారంలోకి ఇస్తామని వస్తే ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు సో అది అమలు కాలేదు సో ఆ విషయం మీద కూడా బీజేవైఎం బీజేపీ నేతలు కొంతమంది ఇతర కార్యకర్తలు కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారనేటువంటి సమాచారం పోలీసుల వద్ద ఉంది సో ఇట్లా వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఇతరేతర సమస్యల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి వస్తారనే సమాచారం ఉంది ఇంకొక వైపు ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో సవరించాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే చోటికి స్పౌజ్ కేసులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో త్వరగా చేపట్టాలన్నటువంటి డిమాండ్ ఉంది ఉపాధ్యాయులు గతంలో మనం చూసినాం ప్రగతి భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు సో ఇట్లా ఆయా ప్రజా సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కావచ్చు ఇతర సమస్యలు ఉన్న వాళ్ళందరూ కావచ్చు అసెంబ్లీ ముట్టడికి వచ్చేటువంటి అవకాశం ఉందని సమాచారంతో సో పెద్ద ఎత్తున ఇందాక మనం చెప్పినట్టుగా 2000కు పైగా పైచిలుకు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమ మూమెంట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మనకు పోలీసులు కనిపించారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేయడం తర్వాత కేటీఆర్ జిల్లాలకు వెళ్ళినా సిరిసిల్ల వెళ్ళినా ఆయన నియోజకవర్గంకు వెళ్ళినా కూడా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేయడం ప్రజా సంఘాల సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏదైనా సమస్య ఉంది అంటే వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది సో తెలంగాణ మూమెంట్లో మనకు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ కనిపించలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 294 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో పోలీస్ సిచ్యువేషన్ కనిపించదు కానీ ఇప్పుడు మాత్రం సో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని రాజకీయ పార్టీలు ఆరోపించినట్టుగా ప్రజల సమస్యల తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపులు ఇస్తుంటారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగేదంటే ఇందిరా పార్కు దగ్గర ధర్నా ఉండేది ఇందిరా పార్కు అక్కడ ధర్నాలు నిర్వహించేవారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చేవాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం అయ్యాయి ఉమ్మడి రాష్ట్రాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇందిరా పార్కు దగ్గర కూర్చొని జిల్లా కేంద్రంలో చేయని జిల్లా కలెక్టరేట్ ముట్టడి ప్రగతి భవన్ ముట్టడించని అసెంబ్లీ ముట్టడించని లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఆందోళన చేయని సో ఎవ్వరు కూడా ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకుంటలేదు కాబట్టి కొంత అసెంబ్లీ అయితే ఇక్కడ ఎంత ఎమ్మెల్యేలు ఉంటారు కొంత అటెన్షన్ వాతావరణం ఉంటుంది ఏదన్నా సమస్య వస్తే ఇక్కడ ధర్నా చేస్తే ఇక్కడ ఆందోళన చేస్తే ఇక్కడ ముట్టడికి వస్తే ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్తుంది ఒక చర్చ జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు అని చాలా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటాయి సో అందులో భాగంగా సో అసెంబ్లీ ముట్టడికి ఆయా ప్రజా సంఘాలు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ముట్టడికి వస్తాయన్నటువంటి సమాచారంతో సో భారీగా అయితే పోలీసులు ఇక్కడైతే మోహరించారు ఇది ప్రస్తుతానికి అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అపర్ణ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.